తినేయడానికి అలాగే దవడల్లో క్యాన్సర్ గడ్డలు అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి సో గుట్కాలు పాన్లు అవి తినడం మంచిది కాదండి అలాంటి అలవాటు ఎవరైనా ఉన్నా కూడా మానేయండి తెలియక తింటున్నారని నన్ను తెలిసే తింటారు కానీ అట్లీస్ట్ రియలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒకసారి క్యాన్సర్ లాంటివి వచ్చాయి అంటే మనం డైరెక్ట్గా ఇంకా కం కంప్లీట్ డెత్ రేట్ అనేది ఇంకా డెత్ టైం అనేది స్టార్ట్ అయింది అని మన టైం మనం తెలుసుకున్నట్టే సో ప్లీజ్ గుట్కాలు మానేయాలి గుట్కాల వల్ల పళ్ళు ఎర్రగా మారిపోయినాయి స్మైల్ డిజైనింగ్తో మళ్ళీ తెల్లగా మెరిపించుకోవచ్చు గుట్కాల వల్ల పళ్ళు ఊడిపోయినాయి ఇంప్లాంట్లు పెట్టి మళ్ళీ ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవచ్చు గుట్కాల వల్ల చిగుళ్ళలోంచి నెత్తురు వచ్చి చీమ్ పట్టి ఇబ్బంది పడతా ఉంది గమ్ ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల ఈ సమస్యలు అన్నిటినీ సాల్వ్ చేసుకొని నార్మల్గా చేసుకొని ఆరోగ్యంగా పళ్ళు పెట్టుకోవడానికి నమలటానికి అందంగా కనిపించడానికి వందకి వంద శాతం ఛాన్సెస్ ఉన్నాయి నో డౌట్ ఇన్ ఎట్ బట్ మీరు గుట్కాలు తినడం మటుకు ఫస్ట్ మానేస్తే మనం ఏ ట్రీట్మెంట్ చేసినా రిజల్ట్ ఉంటుంది మీరు తిరువనంతూరు అంటున్నారు కాబట్టి చెన్నైలో మాకు మూడు బ్రాంచ్లు ఉన్నాయి తిరువురు ఓకే ఫైన్ అలా చెన్నైలో బ్రాంచెస్ ఉన్నాయి మీకు దగ్గరగా ఉండే ఏదో ఒక బ్రాంచ్ స్క్రీనిమింగ్ నంబర్కి ఫోన్ చేస్తే చెప్తారు మీరు ఒకసారి రండి శ్రమ అనుకోకుండా క్లినికల్గా ఒకసారి పరీక్ష చేస్తే మరింత క్లారిటీ ఉంటుంది బట్ మీ సమస్య ఏదైనా కూడా హండ్రెడ్ పర్సెంట్ సాల్వ్ చేయొచ్చు మనం